హలో గైస్, వెల్కమ్ టు శ్రీ కంప్యూటర్స్. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చామండి. ఇది చూసుకున్నట్టయితే మనం డెల్ బ్రాండెడ్లో వర్క్స్టేషన్ అండి. ఇది వర్క్స్టేషన్ మోడల్, టవర్ మోడల్ వస్తుంది. డెల్ 5820 వర్క్స్టేషన్ వస్తుందండి. ఇందులో మీకు బేసిక్గా ప్రాసెసర్ చూసుకున్నట్టయితే జియాన్లో W2135 వస్తుందండి. 6 కోర్ ప్రాసెసర్, 12 థ్రెడ్స్ వస్తుందండి మీకు. ఇందులో గిగాహెర్ట్జ్ కూడా మీకు 3.7 గిగాహెర్ట్జ్ ఉంటుందండి. ఇందులో మీరు చూసుకున్నట్టయితే బేసిక్గా 32 GB ర్యామ్ వస్తుంది. DDr4 మోడల్ వస్తుందండి. 512 GB SSD వస్తుంది. 5 GB గ్రాఫిక్ కార్డ్ వస్తుంది. క్వాడ్రోలో ఎన్విడియా ఉంటుందండి. ఎన్విడియా P2000 గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. 5 GB గ్రాఫిక్ కార్డ్. DDR6 మోడల్ ఉంటుందండి 5 GB కార్డు. నెక్స్ట్ ఇందులో మీరు దీంట్లో దేనికి వాడుకోవచ్చు అంటే, మీరు అడిబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, మీ ఫోటోషాప్కి కానీ, మాయా ఎడిటింగ్ కానీ, VFX వాటికి కానీ, 3D Max కానీ, మీరు 3D ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, వాళ్ళు వాడుకోవడానికి ఈ సిస్టమ్ బాగా లేటెస్ట్ మోడల్ అండి సిస్టమ్ ఇది. చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మీ గ్రాఫిక్ కార్డ్ అండి. మీకు ఇది వచ్చేసి P2000 5 GB గ్రాఫిక్ కార్డ్. DDR6 మోడల్ వస్తుందండి. ఇందులో మీరు ర్యామ్స్ చూసుకున్నట్టయితే మీకు ర్యామ్స్ కూడా మీకు ఇందులో 8 స్లాట్స్ ఉంటాయండి. 8 RAM స్లాట్స్ ఉంటాయి. అలాగే మీకు ఇది వచ్చేసి ప్రాసెసర్ అండి. ఇక్కడ మీకు హార్డ్ డిస్క్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ దీనికి ఫ్రంట్ ఉంటుందండి. ఫ్రంట్లో మోషన్ ఉంటాయి. అది చూసుకుందాం. ఇక్కడ 4 హార్డ్ డిస్క్స్ ఉంటాయండి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి చాలా లేటెస్ట్ మెషిన్ అండి. సరే, మీరు దీనికి అసెంబ్లీస్ చూసుకున్నట్టయితే మీకు 950 వాట్స్ ఉంటుందండి అసెంబ్లీస్ కూడా. మీకు హై ఎండ్ వర్క్ స్టేషన్ ఇది. మీరు రెండరింగ్ వాడుకోవడానికి ఇలా వర్క్ స్టేషన్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఇందులో కావాలంటే హై ఎండ్ గ్రాఫిక్స్ కార్డ్స్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీ గ్రాఫిక్ కార్డ్ వేసుకోవడానికి ఇందులో ఆల్రెడీ 6-పిన్ కన్వర్టర్స్ ఉంటాయి, 8-పిన్ కన్వర్టర్స్ ఉంటాయండి ఆల్రెడీ ఇందులోనే. సిస్టమ్స్లో ఎన్ని బిల్ట్ ఇచ్చి ఉంటాడు వాడు. ఇదేంటి ఇన్సైడ్ వ్యూ మనకి సిస్టమ్లో. ఇది వచ్చేసి మనకు PS2 కీబోర్డ్ అండి. PS2 కీబోర్డ్ పోర్ట్స్. ఇది వచ్చేసి మనకు ల్యాన్ పోర్ట్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 6 USB 3.0 ఉంటాయండి పోర్ట్స్. అండ్ నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వ్యూ, ఇక్కడ వచ్చేసి మీకు USB 3.0 వచ్చేసి 2 పోర్ట్స్ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ C పోర్ట్స్ ఉంటాయండి. C2 పోర్ట్స్ ఉంటాయి. C టైప్ పోర్ట్స్ 2 ఉంటాయండి లేటెస్ట్ ఇవి. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. ఇది ఇది వచ్చేసి మీకు డెల్ బ్రాండెడ్ అండి. ఇది వచ్చేసి మీకు ఇక్కడ SD కార్డ్ ఉంటుందండి. SD కార్డ్ ఇక్కడ ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఇక్కడ SD కార్డ్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది మనకు. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ కంప్యూటర్.